భారత అధ్యక్షతన జరుగుతున్న G20 శిఖరాగ్ర సమావేశంలో కోనార్క్ సూర్య దేవాలయంలో ఉండే చక్రం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. 10 రూపాయల నోటుపై ఉండే చక్రం కూడా ఇదే. అసలు ఒక ఆలయ నిర్మాణంలో భాగమైన ఈ చక్రం ఎందుకంత స్పెషల్? కోనార్క్ సూర్య దేవాలయ నిర్మాణం 7 గుర్రాలు సూర్యుడి రథాన్ని లాగుతున్నట్లుగా ఉంటుంది. ఈ 7 గుర్రాలు వారంలోని 7 రోజులను సూచిస్తాయి. ఈ దేవాలయానికి ఇరువైపులా 1 సంవత్సరంలోని 12 నెలలు సూచించేలా 12 చక్రాలు ఉంటాయి. అంటే మొత్తం 24 చక్రాలు ఉన్నాయన్నమాట. ఈ 24 చక్రాలు రోజులోని 24 గంటలను సూచిస్తాయని చెబుతారు. ఈ 24 చక్రాలలో 2 చక్రాలను సండయల్ అని అంటారు. సూర్యుడి వలన ఏర్పడిన నీడ సహాయంతో సమయాన్ని లెక్కించే పరికరాన్ని సండయల్ అని అంటారు. కోనార్క్ సూర్య దేవాలయంలో ఉన్న ఈ చక్రం సహాయంతో కూడా సమయాన్ని అంచనా వేయవచ్చు. గడియారంలో ముళ్ళు ఉన్నట్టే ఒక్కో చక్రంలో 8 పెద్ద ముళ్ళు ఉంటాయి. అవి రోజులోని 24 గంటలను 8 భాగాలుగా విభజిస్తాయి. 2 ముళ్ళ మధ్యలో 3 గంటలు అంటే 180 నిమిషాలు ఉంటాయి. ప్రతి 2 పెద్ద ముళ్ళ మధ్యలో 1 చిన్న ముళ్ళు ఉంటుంది. అంటే 1 పెద్ద ముళ్ళకి 1 చిన్న ముళ్ళకి మధ్యలో 90 నిమిషాలు ఉంటాయి. ఇక ఈ చక్రం అంచు చూస్తే చిన్న చిన్న బీడ్స్ కనిపిస్తాయి. సరిగ్గా గమనిస్తే 1 పెద్ద ముళ్ళకి 1 చిన్న ముళ్ళకి మధ్యలో దాదాపు 30 బీడ్స్ ఉంటాయి. అంటే 90 నిమిషాలను 30 బీడ్స్గా విభజించారు. దీని ప్రకారం 1 బీడ్ 3 నిమిషాలను సూచిస్తుంది. అసలు ఈ చక్రంలో సమయాన్ని ఎలా లెక్కిస్తారు అనేది మనం ఇప్పుడు చూద్దాం. ఈ చక్రం సూర్యుడి నీడ ఆధారంగా పనిచేస్తుంది. కాబట్టి సూర్యుడు ఉన్న సమయంలో అంటే రోజులో 12 గంటలు మాత్రమే సమయాన్ని సూచిస్తుంది. ఎడమవైపు మధ్యలో ఉండే ముళ్ళు 6 గంటలు, కుడివైపు మధ్యలో ఉండే ముళ్ళు 6 గంటలను సూచిస్తుంది. ఈ చక్రం మధ్యలో మనం వేలు పెట్టినప్పుడు దాని నీడ ఎక్కడైతే పడుతుందో చూసి సమయాన్ని లెక్కించవచ్చు. కాబట్టి రాత్రి సమయంలో సమయాన్ని లెక్కించడానికి వీలు ఉండదు. దాదాపు 770 ఏళ్ల క్రితం నిర్మించిన ఆలయం అది. ఇలాంటి టెక్నాలజీ లేని ఆ కాలంలోనే మన వాళ్ళు ఇంతటి అద్భుతమైన నిర్మాణాలు చేశారని చెప్పుకోవడం మనందరికీ ఎంతో గర్వకారణం. అందుకే అత్యంత ప్రతిష్టాత్మకమైన G20 శిఖరాగ్ర సమావేశంలో కూడా మన దేశ గొప్పతనం విదేశీయులకు తెలిసేలా ఈ చక్రం యొక్క చిత్రాన్ని ఏర్పాటు చేశారు.